మహానటుడు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు తెలంగాణలో అట్టహాసంగా జరిగాయి. అయితే ఆ మహనీయుడు జన్మించిన ఏపీలో మాత్రం ఈ వేడుకలు నిర్వహించకపోవడం మాత్రం షాకింగ్ గురి చేస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తికి దక్కే గౌరవం ఇదేనా అన్న చర్చ కొనసాగుతోంది. తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహానేత, తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో పాటు ఢిల్లీలో తెలుగువారి ఖ్యాతి చాటిన మహనీయుడు. అలాంటి మహానాయకుడి 101వ జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలతో అంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు. అంతకుముందు హీరో బాలకృష్ణ, బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల విషయంలో ఏపీ టీడీపీ, బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి అట్టహాసంగా ఎందుకు నిర్వహించలేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ జయంతి నిర్వహణకు ఒక్క నేత కూడా ఈసీకి కానీ పోలీసులకు కానీ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. నిత్యం డీజీపీ, ఈసీ కార్యాలయానికి వెళ్లే నేతలకు ఎన్టీఆర్ జయంతి విషయం తెలియదా, పార్టీ పెద్దలు వద్దన్నారా అనే చర్చ సాగుతోంది. ఏపీలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించేందుకు పురంధరేశ్వరి ఎందుకు చొరవ చూపలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక కావాలనే ఆమె దూరంగా ఉన్నారా అన్న టాక్ కూడా నడుస్తోంది. టీడీపీ ప్రధాన కార్యాలయానికే వేడుకలను పరిమితం చేయడాన్ని ఎన్టీఆర్ అభిమానులు తప్పుపడుతున్నారా? ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా నందమూరి తారక రామారావు వేడుకలు నిర్వహిస్తుంటే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మాత్రం కనీసం ఒక్క అర్జీ పెట్టలేని పరిస్థితి ఉందా అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.